ఎప్పుడూ అల్లానామము ఉచ్చరించు చుండేవారు మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ నాలుకని పవిత్రంగా ఉంచుకోవాలి అంటే ఎప్పుడు ఆ నాలుకు మీద భగవన్ నామము నర్తిస్తూ ఉండాలి, అది అలా పలుకుతూ ఉండాలి. ఆ నామము అల్లా నామాన్ని ఎప్పుడు మాట్లాడుతూ సబ్కా మాలిక్ ఏకై అల్లా అచ్చాకరేగా అల్లా భలేకరేగా అలా మాట్లాడుతూ ఉండేవారు. కాబట్టి ఆయన ఎప్పుడు భగవన్ నామ స్మరణని మరిచేవారు కాదు అన్నది దానివల్ల తెలుస్తుంది. ఇంకొక గుణం ఏంటంటే ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు వారు యోగ నిద్ర యందు ఉండేవారు, లోకము నిద్రించున్నప్పుడు వారు మెలకువతో ఉండేవారు. కాబట్టి లోకం నిద్రించేటప్పుడు మెలకువతో ఉండేవాడు, ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు ఆయన యోగ నిద్రలో ఉండేవాడు. అంటే నిద్రించేవాడని కాదు, యోగ నిద్రలో ఉండేవాడు. మనం కార్యక్రమాలు చేసినప్పుడు ఒక్కొక్కసారి బాబాకి జోలపాట పాడుతుంటాం, జోలపాటు పాడి జో కొట్టి నిద్రించు బాబా నిద్రించు బాబా అంటాం. అయితే మనం బాబాని నిద్రిస్తే ఎప్పుడో అపరాత్రి వేళ ఆపదలో ఉన్నవాళ్ళు ఆర్తితో పిలిస్తే ఏం చేయాలి? బాబా బాబా నిద్రిస్తాడు అసలు, తన బిడ్డలందరూ నిద్రపోయేటప్పుడు బాబా మేల్కొని ఉంటాడు, అంతేగాని నిద్రించడు. అయితే మనం బాబావేశంతో అనుభూతితో బాబాని జోలపాడి నిద్రించు నిద్రించు అంటాం. మన ఉద్దేశం ఏంటంటే బాబా మమ్మల్ని అందరినీ కాపాడడానికి నువ్వెంతో శ్రమ పడుతున్నావు, కాబట్టి ఆ శ్రమకి కాస్తంత విరామం ఇస్తున్నాము, మీరు విశ్రాంతి తీసుకోండి నిద్రించండి అనేటువంటి భావన భక్తిలో ఉంది. అదేవిధంగా భక్తిలో భావానికే ప్రాధాన్యత ఉందండి. భావం భావావేశం కానీ భావం లేనటువంటి భక్తి నిరర్థకం. ఉదాహరణకి పల్లకి మోస్తున్నాం అనుకోండి, పల్లకి మోయడం అంటే గురువారం రోజు ఈ వారం నాకు వచ్చింది కాబట్టి ఆ మందిరానికి కట్టాల్సినటువంటి పైకం కట్టేసి రసీదు తీసుకొని భుజం మీద బాబా యొక్క పటాన్ని లేదా రథాన్ని పెట్టుకొని పల్లకిని పెట్టుకొని మోయడం అనేది అది కృత్రిమంగా చేసినట్లయితే దానివల్ల ప్రయోజనం ఎలాంటిది లేదు. అలా కాకుండా పల్లకిని మోసేటప్పుడు ఒక భావన చేయాలి. అదేంటి అంటే బాబా మా పాపాలన్నీ నువ్వు మోస్తున్నావు, మా భారాలన్నీ నువ్వు మోస్తున్నావు, మా పాపాలు ప్రక్షాళన చేయడానికి నువ్వు ఎన్నో చేస్తున్నావు, ఎన్నో సంఘటనలు సృష్టిస్తున్నావు, ఇంత శ్రమ పడుతున్నావు కదా, నేను నిన్ను కాసేపు మోసి నా రుణం తీర్చుకుంటా, లేదు నీకు కాసింత విశ్రాంతినిస్తాను, సేదతీరండి అనేటువంటి ఉద్దేశంతో కనుక మనం పల్లకి మోసినట్లయితే అది అద్భుతమైన అనుభూతిగా నేను అనుకుంటాను. కాబట్టి ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు ఆయన యోగ నిద్రలో ఉంటాడు, ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు ఆయన మెలకువతో ఉంటాడు తన బిడ్డల్ని కాపాడడానికి. మీరు చూడండి, తల్లి ఎప్పుడూ కూడా పసిబిడ్డ నిద్రపోతూ ఉందనుకోండి తను మేల్కొని ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు లేస్తారో ఎప్పుడు ఆకలిని అరుస్తాడో అనేసి. అదేవిధంగా మేల్కొన్నాడు అనుకోండి, మేల్కొని ఆడుకుంటూ ఉంటే అలా కొనుక్కు తీయచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి సాయిమాత కూడా అంతే, సాయిమాతకి ఆ లక్షణం ఉంది. మనం కూడా ఎప్పుడూ కూడా జాగ్రత్తతో ఉండాలి. ఎప్పుడు యోగ నిద్ర మనం నటించే మనం చేయగలిగేటువంటి స్థాయి మనకు లేదు, కానీ మనం దీని ద్వారా ఆ బాబా యొక్క ప్రేమని మనం అంచనా వేయొచ్చు. అదేవిధంగా వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. పైకి అలజడులు ఉంటాయండి లోపల ప్రశాంతంగా, బయటికి కష్టాలు ఉంటాయి, అలజడులు ఉంటాయి, అరుపులు ఉంటాయి, కేకలు ఉంటాయి, ఏమేమో ఉంటాయి, లోపల మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సముద్రపు ఒడ్డు పక్కనే కదా, ఒడ్డు వైపే కదా అలా ఉండేది, సముద్రం లోపలికి వెళ్ళే కొద్దీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా అలానే ఉండాలి. అలాగనే మనం బయటికి ఎన్ని కనిపించినప్పటికీ లోపల మనం ప్రశాంతంగా ఉండాలి. అందుకనే బాబా విషయంలో బాబా కోపిస్తూ ఉంటాడు కాదంటే ఆ కోపం బాహ్యానికి మాత్రమే ప్రదర్శిస్తాడు, లోపల దాన్ని అనుభవించడు. కోపానికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. కాబట్టి వారి ఆశ్రయము వారి చర్యలు ఇదమద్దంగా నిశ్చయించుటకు వీలు కాదు. అంటే బాబా తత్వం ఇదండి, బాబా ఇలా ప్రవర్తిస్తాడు అని ఇదమిద్దంగా చెప్పలేం. మనం చూసేటువంటి దృష్టిని బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే నీ దృష్టిని బట్టి ఈ సృష్టి కనిపిస్తుంది అంటారు కదా, కాబట్టి అదేవిధంగా నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావో ఆ దృష్టితోనే బాబా చరిత్ర కానీ బాబా లీలలు కానీ బాబా తత్వం కానీ కనిపిస్తుంది. ఈరోజు నేను మీతో మాట్లాడేటప్పుడు సచ్చరిత్రలో వ్యక్తిత్వ వికాస కోణంలోంచి నేను చూస్తున్నా, కాబట్టి నేను ఇలా మాట్లాడగలుగుతున్నా. ఇదే సచ్చరిత్రని ఆధ్యాత్మిక కోణంలో చూసినప్పుడు అది వేరే రకంగా కనిపిస్తుంది. ఇదే దాన్ని ఒక సాధకుడు చూసినప్పుడు సచ్చరిత్రని ఆయనకు వేరే విధంగా బాబా కనిపిస్తాడు. కాబట్టి బాబా రూపము ఆయన లీలలు ఆయన మహిత్యాలు మారకపోయినా భక్తుడు లేదా సాధకుడు చూసేటువంటి దృష్టికోణాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. కాబట్టి అగాధం అది, నా లీలలు నిగూఢాలు అన్నాడు. కాబట్టి నిగూఢమైనటువంటి విశేషాలు ఆ సచ్చరిత్రలో ఉంటాయి. అది ఎంత చదివినా సరే, ఎన్నిసార్లు చదివినా సరే కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, మనకు అర్థమవుతూ ఉంటుంది, చదివిన వారికి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నీ కోణం ఎలా ఉంటే
ఆ రూపం అలా కనిపిస్తుందని దాని అర్థం. అదేవిధంగా ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ కూడా ప్రపంచమంతా ఆయన వ్యాపించి ఉంటాడు, ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలన్నీ ఆయనకి తెలుస్తూ ఉంటాయి అని అన్నారు. కాబట్టి మనకు బాబా అక్కడ లేడు, ఇక్కడ లేడు, ఇక్కడ రాడు అనే సంగతి లేదు. ఇది ఇది చూడడు, ఇది చూడగలడు అనేది లేదు. ఆయన సర్వం వ్యాపించి ఉంటాడు కాబట్టి మనం చేసేటువంటి పనులన్నీ బాబా గమనిస్తూ ఉంటాడు అన్నటువంటి ఎరుకతో బాబాని సేవించాలి, బాబాని పూజించాలి. కాబట్టి బాబా లేని చోట ఎక్కడుంది? ప్రతి చోట ఆయన ఉన్నాడు. అందువల్ల మనం ఏదన్నా ఒక తప్పు చేసేటప్పుడు బాబా నా ఎదురుగ్గా ఉండి చూస్తున్నాడేమో అన్నటువంటి భావన చేసినట్లయితే ఆ తప్పు చేయలేము. ఎందుకంటే నా ఎదురుగ్గా బాబా ఉన్నాడు, అదిగో నా వైపు చూస్తున్నాడు కదా, ఆ వ్యక్తిలో బాబా ఉన్నాడు, నాకు ఈ చెడ్డ పని చేయమని ప్రోత్సహిస్తున్నాడు కదా, ఆ వ్యక్తి కూడా నన్ను పరీక్షించడానికే బాబా ఆయన రూపంలో పరీక్షిస్తున్నాడు. ఇలా భావన చేయాలి. ఇలా భావన చేసినప్పుడు ఆయన ఒకచోటే ఉన్నప్పటికీ కూడా అంతా వ్యాపించి ఉన్నట్టు తెలిసిపోతుంది. కాబట్టి షిరిడీలోనే బాబా ఉన్నాడు అనుకునేటువంటి వారి అజ్ఞానాన్ని తొలగించడానికే నేను అవతరించాను అన్నాడు. కాబట్టి షిరిడీలోనే ఉంటాడనగా సర్వం వ్యాపించి ఉంటాడు. ఆ ఎరుక భక్తునికి, ఆ సాధకునికి కలగాలి. మనం ఆ విధంగా మనం ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడో తిరిగేటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి శక్తి మనకు చాలా పరిమితంగా మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి నేను ఇక్కడ కూర్చొని మా ఇంట్లో ఏం జరుగుతుందో నేను ఊహించగలను, కానీ ఊహించింది అలాగే జరుగుతుందనేటువంటి నమ్మకం లేదు. దానికి భిన్నంగా కూడా జరిగే అవకాశం ఉంది, కానీ బాబా అలా కాదు. ఇక్కడ కూర్చొని అది జరుగుతుందని చూస్తే అది అలానే జరుగుతూ ఉంటుంది. దానికి ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అని మనం అనుకుంటూ ఉన్నాం, అనుభూతి చెందుతూ ఉన్నాం. అదేవిధంగా నిత్యము వందల కొలది చెప్పునప్పటికీ మౌనము తప్పేడు వారు కాదు. ఇది ఇంకొక ఎపిసోడ్లో మనం దీని గురించి చర్చించాము. మన మాట తీరు ఎలా ఉండాలన్న ఎపిసోడ్లో ఈ విషయం గురించి ఎక్కువ చర్చించాం కాబట్టి దీని గురించి క్లుప్తంగా మాట్లాడుకుంటాం. వందల కొలది కథలు చెప్పున్నప్పటికీ ఆయన మౌనంగా ఉండేవాడు. మౌనానికి బాబా పెద్దపీట వేశాడు. సాధ్యమైనంత మౌనంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానము నందే మునిగి ఉండేవారు. ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఆత్మ సాక్షాత్కారం నందే ఉండేవారని. ఇది కూడా దానికి సంబంధించింది కాబట్టి దీని గురించి ఎక్కువ చర్చ అవసరం లేదు. సిద్ధ పురుషుడు అయినప్పటికీ సాధకుని వలె నటించువారు. చూడండి, ఆయన సిద్ధ పురుషుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు అయినా కూడా సాధకుడు ఎలాగైతే చేస్తాడో అలాగే చేసేవాడు. అంటే తాను గొప్ప అన్నటువంటి భావన ఎప్పుడూ లేదు కాబట్టి ఒక సాధకుడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో అలాగనే ప్రవర్తించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అయితే గోవులు గాచాడో, ఏ విధంగా అయితే సారథ్యం చేశాడో, ఆయన సాక్షాత్తు పరమాత్ముడు అయినప్పటికీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగానే చేశాడు. శ్రీరామచంద్రుడు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనప్పటికీ చాలా సాధారణమైన వ్యక్తిలాగానే సీత దూరమైనప్పుడు ఏడ్చాడు. సాధారణమైన మానవునిలాగానే ప్రవర్తించాడు. మహాత్ములంతా అంతే. కాబట్టి సాయి మహాత్ముడు, సాయి భగవానుడు కూడా తాను సిద్ధ పురుషుడైనప్పటికీ, తాను చేయవలసినటువంటి అవసరం ఏదీ లేనప్పటికీ కూడా ఆయన సాధకుడు వలె, సాధారణమైన వ్యక్తి వలె ప్రవర్తించాడని మనం గుర్తించాలి. చివరిగా అనకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు. ఇక్కడ అనకువ నమ్రత అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు అంటే ఈ అనకువ నమ్రత అహంకారము లేకపోవడం అనేటువంటి గుణాలు అందరినీ ఆనందింపజేస్తాయి. అలా కాకుండా అహంకారము, అహంభావం ఉన్నవాళ్ళు అందరి మనసుల్ని నొప్పిస్తూ వెళ్తారు. కాబట్టి నీ లోపల ఉండేటువంటి గుణాలు అవి ఏంటో మనం పరిశీలించుకోవాలి. అసలు వాస్తవానికి ఆధ్యాత్మిక సాధన అంటే మనలో ఉండే బలహీనతలను గుర్తించగలగడం, అది మొదటి మెట్టు. అలా గుర్తించినటువంటి బలహీనతల్ని ఎలా బలాలుగా మార్చుకోవాలో తెలుసుకోవడం రెండవ స్టెప్పు. అలా తెలిసిన తర్వాత ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి బలహీనతలను బలాలుగా మార్చుకోవడం మూడవ స్టెప్పు. ఆ మార్చుకున్నటువంటి బలాల చేత ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం, ఈ జీవిత లక్ష్యాన్ని సాధించడం, జీవిత పరమార్థానికి చేరుకోవడం అన్నది నాలుగవ స్టెప్పు. ఈ నాలుగు స్టెప్పుల్లో భక్తుడు సాధకుడిగా మారి సాధించవలసినటువంటిది ఎంతో ఉంటుంది. అందువల్ల ఇలా సాధించగలగడానికి లక్షణాలు, గుణాలు చాలా ప్రాముఖ్యత. కాబట్టి మనలో ఉంటే గుణాలను సంస్కరించుకుంటూ పోవాలి. ఉదాహరణకి ఒక విగ్రహం అందుకోండి. ఈరోజు హైదరాబాద్లో మీరు బుద్ధుడి విగ్రహం ఎక్కడ చూస్తారు? హుస్సేన్ సాగర్లో చూస్తారు. హుస్సేన్ సాగర్లో ఏకశిలా విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఎలా మలిచాడు? ఆ విగ్రహాన్ని ఏకశిలలో చూసినప్పుడు ఆ శిల్పికి ఆ విగ్రహంలో బుద్ధుడిని ముందు చూడాలి.
చూసిన తర్వాత బుద్ధుడు ఏర్పడడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో, వృధా మెటీరియల్ ఏదైతే ఉందో, దాన్నంతా తన ఉలితో సూక్ష్మంగా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఉదాహరణకి ఇది చెయ్యి అనుకోండి, ఈ చేతిని చూశాడు ఏకశిలలో, బండలో చూశాడు, మరి ఈ చెయ్యి లోపల ఉంది, దాన్ని కప్పిపుచ్చేటువంటి చాలా ఉంది. ఆ కప్పినటువంటి ఆ భాగాన్ని తన ఉలితో సూక్ష్మంగా, నేర్పుతో, చాకచక్యంగా, నైపుణ్యంతో తొలగించుకుంటూ వెళ్ళిపోతే చెయ్యి బయటకు వచ్చింది. అంటే చెయ్యి ఇంతకుముందు లోపలే ఉంది, కానీ అందరికి కనిపించడం లేదు. ఎందుకని? దానిని కప్పి ఉంచేటువంటి పదార్థం ఉంది. దానిని శిల్పి ఏం చేస్తాడంటే తన ఉలితో చాలా చాకచక్యంగా చెక్కేస్తాడు. ఇప్పుడు చెయ్యి బయటకు వచ్చింది, ముఖం కనిపిస్తూ ఉంది ఆయనకి, కానీ ముఖాన్ని కప్పిపుచ్చేసినటువంటి వేస్ట్ మెటీరియల్ ఉంది. దానిని ఆయన చెక్కుంటూ వెళ్ళిపోతాడు, ముఖం బయటకు వచ్చింది, చివరికి విగ్రహం అంతా బయటకు వచ్చింది. మరి ఆ విగ్రహాన్ని ముందుగా చూడగలిగిన వాడు సాధకుడు. నా లోపల ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి, నా లోపల ఉన్నటువంటి మానవత్వం ఏంటి, ఆ మానవత్వాన్ని కప్పిపుచ్చేస్తున్నటువంటి అసురత్వం ఏంటి, ఏ ఏ చెడ్డ గుణాలు నాలో ఉండేటువంటి మంచిని చంపేస్తున్నాయి అన్నది నువ్వు మనం గ్రహించుకొని వాటిని గురువు యొక్క అనుగ్రహంతో, సాధనతో, ఉలితో చెక్కడం అన్నది సాధన అయితే మార్చుకోవాలి నన్ను నేను అనుకున్నది గురువు యొక్క అనుగ్రహం. ఆ సంకల్పం గురువు యొక్క అనుగ్రహంలో నుంచి పుట్టుకొస్తుంది. కాబట్టి ఆ విధంగా అనుగ్రహాన్ని సాధించిన తర్వాత లోపల మన లోపల దాగున్నటువంటి మహాత్ములు బయటకు వస్తారు. అలా మహాత్ములు బయటకు వచ్చిన తర్వాత జనమంతా మనల్ని మెచ్చుకోవడం కానీ, మనకు జేజేలు కొట్టడం కానీ, లేదా మన యొక్క మంచితనాన్ని గుర్తించడం కానీ జరుగుతుంది. కాబట్టి మనల్ని మనమే చెక్కుకోవాలి, మనకు మనమే శిల్పులుగా మారిపోవాలి. మనలో ఉన్నటువంటి వేస్ట్ని, వ్యర్థ భాగాన్ని మనమే తొలగించుకోవాలి. దీనినే మనం సాధన అంటాం. కాబట్టి ఏ గుణాలు నిన్ను తొక్కేస్తూ ఉన్నాయో, ఏ గుణాలు నీకు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయో వాటిని ముందు గుర్తించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. చివరిగా వారు ద్వంద్వాతీతులు, నిరుత్సాహము కానీ ఉత్సాహము కానీ ఎరుగరు, సచ్చిదానంద స్వరూపులు. కాబట్టి వారికి ద్వంద్వాతీతులు, అది నిరుత్సాహమైనా ఉత్సాహమైనా ఒకటిగానే ఉంటారు. వారికి ఏమి అన్నిటికీ అతీతులు, వారు నిత్యం ఆనందంలో మునిగి ఉంటారు. సచ్చిదానంద స్వరూపులు, సచ్చిదానందం, సత్ చిత్ ఆనందం అంటే సత్యమైనటువంటి ప్రతి క్షణంలో. ఏది సత్యం అంటే ఈ క్షణమే సత్యం, మరుక్షణం తెలీదు, ఉందో లేదో తెలీదు, ఎవరి జీవితంలో ఏది చివరి క్షణమో తెలియదు. అందుకనే మనం ఈ భగవంతుడు మనకి జన్మ ప్రసాదించేటప్పుడే ఆయుష్ ఇంతని లెక్క తేల్చి ఈ జీవిని పంపిస్తాడట భూమి మీదకి. కాబట్టి ఆ ఆయుష్ని ఎలా లెక్కిస్తారు అంటే 21,600 శ్వాసల్ని ఒక రోజు కింద అనుకుంటారనుకుందాం. 21,600 శ్వాసలు ఒక రోజు అంటే శ్వాసల్ని ఆధారంగా ఆయన లెక్కించడం జరుగుతుంది. శ్వాసల్ని ఆధారంగా అందుకనే మనం ఒక వ్యక్తి మరణించిన తర్వాత చివరి శ్వాస అంటాం. చివరి శ్వాస అంటే ఇంకా ఆయనకి శ్వాసించే అవకాశం లేదు, అది చివరి శ్వాస, ఏ క్షణంలో ఆగిపోతుందో తెలియదు. కాబట్టి ఏ క్షణమైనా సరే ఆ క్షణమే సత్యం, మరుక్షణం అసత్యం. మరి ఆ క్షణంలో ఆనందంగా ఉండగలగడం, ప్రతి క్షణంలో ఆనందంగా ఉండగలగడమే సచ్చిదానందం. అలాంటి సచ్చిదానంద స్వరూపులు మన గురువు సద్గురువు షిరిడి సాయినాథుడు. మనం ఆయన శిష్యులుగా కాకుండా, ఆయన సహచరులుగా కాకపోయినా, ఆయన అనుచరులుగా, ఆయన భక్తులుగా ఆ సచ్చిదానందాన్ని ఏదో కొంతమేర అనుభవించగలుగుతున్నామా, నిరంతరం ఆనందంగా ఉండగలుగుతున్నావా, ఆ ఆనందాన్ని పోగొట్టేటువంటి అంశాలు ఏంటి, వాటిలో నుంచి మనం బయటపడాలంటే చేయవలసినటువంటి సాధన ఏంటి అన్నది ప్రతి సాయి భక్తుడు అర్థం చేసుకుని ముందుకు సాగవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయం ద్వారా శ్రీ హేమడ్ పంత్ గారు 22 గుణాలను బాబాకి ఆపాదించారు. ఆ గుణాలలో ఒకసారి మరలా మీరు సచ్చరిత్రని పునఃపరిశీలించి మరొక్కసారి చదివి ఆ 22 గుణాలలో ఇప్పటికీ మనకు ఎన్ని గుణాలు ఉన్నాయి, ఎన్ని మనకు జన్మత వచ్చాయి, ఎన్ని మనం అలవాటు చేసుకున్నాం, ఇంకెన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నటువంటిది భావించి ఆ క్రమంలో ముందుకు సాగి శ్రీ షిరిడి సాయి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆకాంక్షతో ఈ వివరణ దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆచరణకే ప్రాధాన్యం ఇచ్చేటువంటి సద్గురువు యొక్క బాటలో, ఆచరణ మార్గంలో ముందుకు సాగి ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ నమస్కారం, స్వస్తి.